డాడ్ అంటే ప్రెస్టేజ్ కోసం చేస్తారు, మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారన్న కోపం కాసి ఉంటుంది మగవాడు కాబట్టి. కానీ అమ్మ అంటే నువ్వు ప్రెగ్నెంట్ అంటే నిజంగా చాలా బాధపడాలి. ఈ 6 మంత్స్లో ఆమె మీతో ఎలా ట్రీట్ చేశారు? యాక్చువల్లీ మమ్మీ స్టార్టింగ్ 3 మంత్స్ నాతో మాట్లాడలేదు అసలు. కన్జీవ్ అనే విషయం కూడా మమ్మీకి చెప్తానంటే డాడీ ఒప్పుకోలేదు, తను చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదు. మమ్మీ ఫోన్కి ఒకసారి మెసేజ్ చేసి తను డిలీట్ చేసి, నేను డిలీట్ చేశాను మమ్మీ ఫోన్లో తనకు చెప్పొద్దు అన్నాడు అని నేను కాల్ చేసి చెప్పాను తనకి. చెప్పిన దగ్గర నుంచి వెళ్తే ఎలా ఉంది ఏంటి జాగ్రత్త అని బాగానే ఉంటుంది, అది కన్సర్నా లేకపోతే అలా మాట్లాడుతూ మా దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని ట్రై చేశారని నేను చెప్పలేను. ఇప్పుడంటే ఆవేశం బాధ, ప్రణయం పోగొట్టుకున్నానన్న వేదన, కానీ రేపెప్పుడైనా ఫాదర్ వచ్చి నన్ను క్షమించమ్మా అంటే క్షమిస్తావా? చంపేస్తాను చంపేస్తాను. ప్రణయం తీసుకురాలేను కదా తన లైఫ్ అంబిషన్స్ని, తన లైఫ్లో ఎంజాయ్ చేయాలనుకునే తన డ్రీమ్స్ని, నేను ప్రణయ్ లైఫ్ని షేర్ చేసుకుందాం అనుకున్నాం, కలిసి ఉందాం అనుకున్నాము. ఈ 7 ఇయర్స్లో కూడా మేము ఒక 7-8 టైమ్స్ కూడా కలవలే. ఇప్పటి నుంచి మ్యారేజ్ అయిపోయింది, ఎవరు విడతీయలేరు అంటుండేవాడు ప్రణయ్. ఇవన్నీ అయితే రిటర్న్ రావు కదా మాకు కంపల్సరీ. నా కళ్ళ ముందుకి మా డాడీ వస్తే మాత్రం నేనే చంపేస్తాను.